గత సంవత్సరం నుండి ఈ చర్చ జరుగుతుంది. ఒక సందర్భంగా ఈ బిల్ ఏర్పాటు చేసి అన్ని పొలిటికల్ పార్టీస్ లీడర్స్ పిలుద్దాం అని కూడా నాతో చెప్తాం జరిగింది. ఆ సందర్భంగా నేను మా రాఘవ గారి నుంచి ఖచ్చితంగా వస్తాను అనుకుంటే ఆ విషయం సుదర్శన గారికి కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఈ ప్రపోజల్ వచ్చిన తర్వాతనే మనకి కొంత చెక్ చేయి సిఐటి స్టేట్ కమిటీనే బిపి ఆ రోజు బిపి పెట్టడం జరిగింది. అయితే మొట్టమొదటి వాళ్ళు రిటర్న్ చేయాలంటే సగానికి దూరపే చేసేసారు. కానీ అయితే కేవలం తినటం తినకపోవడం కాదు అసలు సమస్య. సమాజం వల్ల అంతరాయంతరానికి ముందు ఈ బీటు దీనికి సంబంధం ఇది ప్రధానమైన సమస్య. ఎందుకంటే దాదాపు 50 సంవత్సరాల క్రితం నేను స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మాకు అనేక రకాల అసలు ఎందుకు ఈ అంతరాయంతరం మిమ్మల్ని తక్కువ ఎందుకు చూస్తాను పనికిరానోడు తేలైనోడు చాతగానోడు వాళ్ళు కూడా మమ్మల్ని ఆగడానికి పిలవటం అవమానంగా మాట్లాడటం కబడ్డీ ఆడటం ఉన్నటువంటి మనం అనుకోకుండా తనిగా ఉన్నటువంటి జీవితంలో దాని మనకు వచ్చి మన కుటుంబం వచ్చి కొట్టడం లేకపోతే బాయ్లకి ఈత కొట్టడానికి పోతే అక్కడ మీరు ఈ బాయ్ కొట్టుకుందని ఆడ అవమానాలు పాలు కావడం ఏదైనా ఫ్రెండ్ ఎవరైనా మనకి అగ్రగ్రహం సంబంధించిన వారి ఏమైనా ఫ్రెండ్ ఉంటే ఆయన తోటి మనం స్నేహితం చేస్తుంటే అంటే ఎవరితో లేదా ఈ మామూలుగా జరిగిన మమ్మల్ని మామూలు పెట్టి వాడించడం ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఈ కారణం ఏంటి అసలు ఏం తప్పు చేసిన వాళ్ళని సహజంగానే ఎవరికైనా వచ్చింది కారణం. అయితే డిస్కషన్లు ఎందుకు ఇట్లా మనం ఉన్నానంటే ఫ్రెండ్స్ ద్వారా మాట్లాడినప్పుడు కానీ టీచర్స్ ద్వారా మాట్లాడినప్పుడు కానీ మనకి ఏమి దోషం ఉంది వాళ్ళు చెప్పేవాళ్ళు అపరిశుభ్రమైన వల్ల ప్రాంతాలు ఉందని కొంతమంది అపరిశుభ్రంగా ఉండటం వల్ల అక్రాంతరణాన్ని మనం కూడా పరిశుభ్రంగా ఉంటే అక్రాంతరణం పాటించబడదు అని నిజమేమో అని చాలా శుభ్రంగా ఉందా కూడా అక్రాంతరణం పాటించబడే అని లేదు. వీళ్ళు ఊరు చివర ఉంటారు అంటే మార్కెట్ చివర ఉన్న వాళ్ళు ఇల్లు వేసుకొని ఉన్న వాళ్ళు ఉంటారు ఇవ్వాలని పట్టలేదు. అంటే కొంతమంది సందర్భాలు ఒక టీచర్ అన్నాడు ఎందుకు ఇంత అక్రాంతరం ఉందంటే వీళ్ళు కుటుంబం సందిగ్గు అందుకోసం వీళ్ళు అక్రాంతరం అంటే నాకు అప్పుడున్న పరిస్థితి లోపల అప్పుడున్న విజ్ఞానం లోపల ఎందుకు అక్రాంతం అవుతుంది తెలియదు కాబట్టి సహజంగానే మా అక్రాంతరానికి కారణం కుటుంబంసంగా అనుకోని అప్పటి నుండి ఇంట్లో కానీ మా చుట్టుపక్కల బంధువులు కానీ ఒక 10-15 ఉంటాయి కానీ మనం ఎవరు తినకూడదని అంతమైన మా స్టూడెంట్స్ మొత్తం 5-6 ఉండేవాళ్ళం స్కూల్ని డామినేట్ చేసేవాళ్ళం. అయితే వాళ్ళు మా ముందు తినమలేనేవాళ్ళు కానీ వాళ్ళ పని వాళ్ళు చేసేవాళ్ళు కొనసాగిన తరలిక మొత్తం కూర తీసుకొచ్చి దండాలు పెట్టారు. ఇది తప్పు ఏం చేస్తానా మాకు దండాలని తీసి మాంసం తీసి పాడలు పారేశారు. అక్కడ మా ఊళ్ళు పెద్దోళ్ళు కొంచెం తీసుకెళ్ళు తర్వాత అయిపోయింది. అంటే అట్లా ఈ మాంసం వల్లనే ఈ బీఫ్ వల్లనే మనకు అక్రాంతరం వస్తుంది కానీ తర్వాత మనం ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం కొద్దీ తర్వాత యూనివర్సిటీకి వచ్చాము. యూనివర్సిటీలోకి అప్పుడు మన జాయిన్ చేసి మన చర్యలు చెడ్డి ఇదంతా మా పాత బ్యాచ్ అయితే అందరం కూడా కాంటెంపరీ అప్పుడు నా నగలేని మూమెంట్ అట్లా వెళ్ళిపోయాం. అప్పుడు ఇక్కడ ట్రైనింగ్ అయింది అనమాట మనందరం దళాలకు పోతాం అక్కడ మనం సైబర్స్ ఉంటారు అక్కడ అంతా పీపీ తింటారు కాబట్టి ఇక్కడ పీపీ తినడం కూడా ప్రాక్టీస్ చేశాం. వాళ్ళందరూ పని కట్టుకొని బీఫ్ తినేవాళ్ళం అనమాట ఎందుకంటే అక్కడ పారిశుద్ధ్యానికి అలవాటు కావాలి. అప్పటికి మేము మొదట తిన్నటువంటి దీంతో అలవాటు తప్పింది మళ్ళీ బీఫ్ మన ప్రాక్టీస్ చేయండి. అయితే అప్పటికి కూడా మాకు నేను ఏంటంటే బీఫ్ లో ఉండే ఒక ప్రత్యేకత మేడం కూడా చెప్పారు ఆ దానికి పచ్చి మాంసం కంటే ఎండు మాంసం చాలా చేసుకుంటాడు చాలా మంది
అంటారు నేను సైడ్ అవుతా కానీ నిత్యం వల్ల అంటారు మన సమాజం దూరం అయితే మన ఆ ఫీలింగ్ ఉండేది ఇట్లా. కానీ తర్వాత మళ్ళీ ఆయన ఎమర్జెన్సీ అంటే గౌరవ మూడు సంవత్సరాలు లోపల ఉండాల్సిన పరిస్థితి దానిలోని యూనివర్సిటీ ఉన్న వాళ్ళం అంతగా అలవాటు చేసుకోవడం లేదు. అయితే ఇదంతా మనం గమనించినప్పుడు దీని పట్ల ఒక అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ అవగాహన కల్పించాలంటే ప్రత్యేకంగా ఇట్లాంటి కృషి జరగాల్సిందే. దీనికి కారణాలు వెతకాల్సిన దీన్ని ఎడ్యుకేట్ చేయాల్సిందే. తర్వాత దీని పట్ల ఉండే ఒక ఏయభావాన్ని పోగొట్టాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యన ఇంతకుముందు మన వాళ్ళు మిగతా వాళ్ళు కూడా మాట్లాడారు. మేము స్ట్రైట్ స్టేట్స్ పోతున్నప్పుడు స్ట్రైట్స్లో హిందూ ఏ ఇండియా ఇచ్చాం దాంట్లో చికెన్ మటనా ఇది చెప్పి వచ్చింది. ఇక్కడ వచ్చేటప్పుడు ఏరియా ప్లేట్ల మన ఇండియన్ ప్లేట్ కాకుండా వేరే ప్లేట్ వస్తే ఆడపిల్లలు ఏం లేదు అందరికీ తీసుకొచ్చి టీఫ్ సర్వీ అంటే అక్కడ అడగడం కూడా ఉండదు. అంటే అంత కామన్గా ఉంది. కానీ మనమేమో దాన్ని ఆశ్రయించుకోవడం అనేది ఇక్కడ ఉంది. ఈ కల్చర్కి వ్యతిరేకంగా మాత్రం ఒక ఐడియా అవసరం ఉంది. ఇది కుల వ్యవస్థ డైల్యూట్ చేయడం ఇదొక రూపం. కాబట్టి దీన్ని మనం విస్తృతంగా ప్రచారం చేయాలి. విస్తృతంగా ప్రచారం చేయడానికి యూనివర్సిటీ వాళ్ళు ఇనిషియేట్ చేసుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఒక చివరి అంశం మాత్రం మనందరి దృష్టిలో ఉండాలని మన మనోధర్మ శాస్త్రాన్ని తర్వాత పరాశర సంస్కృతిని వీటికి చాలా పవిత్రమైనదిగా భావిస్తున్నారు. హిందూ సొసైటీ హిందూ కాదు కదా వాళ్ళు ఆహార నియమాలు పాటింపు గురించి మనస్సుకి లోపల పరాశర సంస్కృతి దాదాపు పెట్టిగానే ఉంది. దాంట్లో ఫిఫ్త్ 5వ నుంచి 18వ శ్లోకం చాలా స్పష్టంగా అన్ని వర్గాల వారు ఎంతో పంది తాబేలు మాంసాలు తినాలి. తర్వాత శ్రాద్ధము అంటే ప్రతిదినం సమయం కాక మాంసం తినని బ్రాహ్మణుడు 21 సార్లు పశువు ఎదుటి ద్వారా జన్మిస్తాడు. పశువు ఎదుటి ద్వారా జన్మిస్తాడు. ఎందు మాంసం తినకుంటే శ్రాద్ధం రోజు ఖచ్చితంగా బ్రాహ్మణుడు అంటే 21 సార్లు కట్టుకుంటాడు. తర్వాత నాలుగు నుంచి 35 శ్లోకం కట్టుకుంటాడు. బ్రాహ్మణులు ఏం చేయాలంటే 1వ నెలలో సాకారం, 2వ చేపలు తినాలంట, 3వ జింక మాంసం తినాలంట, 4వ గొర్రె తినాలంట, 5వ నెలలో పక్షి మాంసం తినాలంట, 6వ నెలలో మేక మాంసం తినాలంట, 7వ నెల శారద దేవి మాంసం తినాలంట, 8వ నెల గొడ్డు మాంసం, 9వ నెల పల్లి మాంసం, 10వ నెల దున్నపోతు మాంసం, 11వ నెల కుంపుళ్ళని మేక మాంసం, 12వ నెల కడ్డభోగం అడిగి చెప్పుకుంటున్నాను. అన్నింటి ప్రచారం చేయడం కావాలి. దాంట్లో కావాల్సిన అందుకోసమే ఇవన్నీ కూడా ఇట్లాంటి వాటిని ఎడ్యుకేట్ చేయడానికి ఉస్మానియా సిటీ సోదరులు ముందుకొచ్చినట్లు వారికి ధన్యవాదాలు చెప్తూ ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో జరిపే వాటికి మేము కూడా అవసరం చేస్తారు. ఒకసారి మనం చేస్తూ అటు అవకాశం